హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి సండే రోజు మధ్యాహ్నం అనమాట. సండే రోజు మా వారు చికెన్ తీసుకొచ్చారు. సండేది మండే బ్లాగ్ అనమాట. ఇది సండే మండే బ్లాగ్, టూ డేస్ది. ఓకే, ఇప్పుడైతే చికెన్ కర్రీ చేయబోతున్నారు. ఫోన్ మాట్లాడుకుంటూ చికెన్ కర్రీ చేస్తున్నారనమాట. స్టవ్ దగ్గర ఫోన్ మాట్లాడొద్దు. అయినా వీడియో పెట్టుకొని మరి ఫోన్ మాట్లాడుతూ కూర చేస్తున్నారు. మేము ఇల్లు క్లీన్ చేసుకునే పనిలో ఉన్నా, నేను మా దీవెన. అందుకనేసి వాళ్ళ దీవెన చికెన్ తెమ్మనిందని వాళ్ళ నాన్న బయటికి వెళ్ళి చికెన్ తెచ్చి ఆయన స్వయంగా వండి పెట్టారనమాట. ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. ఇంకా నేను లేను ఈ వీడియో తీసేటప్పుడు. సొంత ఓన్ రెసిపీ అనమాట కదా, మీ ఓన్ రెసిపీ. చికెన్ తీసుకొచ్చి క్లీన్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అని నేను కట్ చేసి ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఆ ఉల్లిపాయ కట్ చేయడానికి ఎంతసేపు కట్ చేసి ఎంతగానో ఏడ్చారు. మొత్తానికైతే బాగా వచ్చింది కర్రీ. కొంచెం కూడా వాటర్ పోయకుండా మొత్తం నూనెలోనే చేసేసారు, చూసారు కదా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ వేసేసి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేశారు. చికెన్ ఈ సండే రోజు కాబట్టి బాగా ఇస్తారనమాట. కాల్చి పసుపు రాసి, అంటే సండే ఎక్కువ వాళ్ళకి అమ్ముడు పోయిద్ది కాబట్టి ఎక్కువ కట్ చేసి పెట్టుకుంటారనమాట. అలాగే కొంచెం స్పెషల్గా కూడా చేస్తారు సండేలలో. అదే తీసుకొచ్చారు, ఫ్రై చేశారు చికెన్. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసారు. అది చూసారా, ఫ్రై అయిపోయే ముక్కలు. వెంటనే కారం అయితే ఎక్కువ వేయలేదు, మా వారు కారం చాలా తక్కువగా తింటారు. నేను కొంచెం బాగానే తింటాను. మా దీవెన బాబు కూడా అస్సలు తినడు. దీవెన, నేను కొంచెం స్పైసీగా తింటాం, అంత స్వీట్స్ ఇష్టం ఉండదు. చూసారు, అంత చికెన్కి అంత కొంచెం కారం, అంత కొంచెం ఉప్పు వేసారు. మళ్ళీ తినేటప్పుడు మా వారు ఉప్పు వేసుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఉప్పు సరిపోలేదు దాంట్లో. మాకైతే సరిపోయింది, ఆయనకు సరిపోదు అనమాట. నేను ఏ కర్రీ చేసినా మళ్ళీ డబల్ వేసుకుంటారు సాల్ట్, కొంచెం ఉప్పగా తింటారు. మా దీవెన కూడా అంతే, వాళ్ళ నాన్న టేస్ట్ వచ్చిందనమాట. ఉప్పు కొంచెం ఎక్కువగానే తింటుంది. అంటే నేను వాళ్ళు ఎక్కువగా తింటారో నేను చప్పగా తింటానో తెలియదు, కానీ నాకు ఏ కూర వండినా సరిపోయింది, ఉప్పు వీళ్ళకైతే సరిపోదు. అదనమాట, చికెన్ అయితే లాస్ట్గా ధనియాల పౌడర్ వేసేసి కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి ఇంకా స్టవ్ ఆపేశారు. ఇది వచ్చేసి మండే రోజు అనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయింది కాబట్టి నేను 10:30-11 వంట అయితే చేసేసాను. ఈరోజు వంకాయ ఫ్రై చేశాను, అలాగే అంతే, వంకాయ ఫ్రై ఒక్కటే చేసాము. అలాగే మన ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఎగ్ బిర్యానీ చేసాము. వెజ్లోనేమో గులాబీ పూలు చేసాము. చూడండి, స్వీటు, లైట్ స్వీటు, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. అవి వచ్చేసి మనకి ఈ వీడియో వచ్చిన తర్వాత ఒక 1 hour 2 hours వస్తాయన్నమాట, వెజ్ నాన్ వెజ్ కూడాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ ఛానల్లోకి చూడొచ్చు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి ఈజీ అనమాట. బియ్యం అయితే కడిగి పెట్టేశాను. వంకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే అవి ఒకసారి క్లీన్ సాల్ట్ వేసేసి పక్కన పెట్టేశాను అనమాట. పక్కన రైస్ అవుతుంది, అందుకనే మీకు సౌండ్ వస్తుంది. దీంట్లో వచ్చేసి దోశ కోసం అనేసి నేను బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాను. మొన్ననేమో ఊరెళ్ళే ముందు మీకు చూపించాను కదా, రాగులు, సజ్జలు, జొన్నలు వాటితో పిండి పట్టించామని. ఒక్కొక్కసారి అది చేస్తాను, ఒక్కోసారి మామూలు బియ్యంతో, రేషన్ బియ్యంతో చేస్తాను, ఒక్కోసారి బ్రౌన్ రైస్తో చేస్తాము, ఇంకొకసారి మనకి జొన్నలతో కూడా చేసుకోవచ్చు, దోశలు కొర్రలతో చేసుకోవచ్చు, మన ఇష్టం. మినపప్పు వేసేసి ఇలా చేసుకోవడమే, సేమ్ మనకి ఆ దోశలు వచ్చినట్టుగానే వస్తాయండి. దీనికి మాత్రం కొంచెం బియ్యం సరిపడా పిండి వేసుకోవాలి, సారీ మినపప్పు వేసుకోవాలి. మన పొట్టుపప్పు కానీ, మినపగుండ్లు కానీ, మామూలుగా పప్పు, విడిపప్పు ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు.
చూసారు కదా మెజర్మెంట్స్ ఎలా వేసానో. నేను ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాసు మినప్పప్పు, అలాగే ఒక చిన్న స్పూన్ తోటి మెంతులు, కొంచెమే కదా మిక్సీలో రుబ్బానమాట, పిండి పట్టారనమాట. మామూలుగా కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే గ్రైండర్కి వేసుకోవచ్చు, ఒక్కసారికి రెండు సార్లకి మిక్సీలో అయితే సరిపోతుంది. ఈ పిండి వచ్చేసి మాకు 2-3 డేస్ వస్తుందండి. ఆ దోశలు ఎలా వచ్చాయి ఏంటి అనేది మీకు, ఆ పిండి మనకి కొంచెం టైం పడుతుంది కదా. ఈరోజు నైట్ మనం పిండి పట్టేసి పెట్టామంటే ఓవర్ నైట్ మొత్తం పిండి అలా పులుస్తుంది కదా. అలా అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దోశ వేసినప్పుడు మీకు నెక్స్ట్ వ్లాగ్లో కంపల్సరీ చూపిస్తాను. బియ్యం అయితే కడిగి నానబెట్టాను. ఇంకోటి ఏంటంటే, మనం రెగ్యులర్గా వేసుకునే రేషన్ బియ్యం దోశల కంటే, వైట్ బియ్యం కంటే ఇవి ఎక్కువసేపు నానబెట్టాలి. నేను మామూలుగా ఏ టిఫిన్ అయినా సరే టిఫిన్ చేయాలనుకుంటే చాలా తొందరగా నానబెట్టేసాను. మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడే నెక్స్ట్ డే టిఫిన్కి నానబెట్టేసాను అనమాట. అలాగే ఈవినింగ్ 4-5 రుబ్బి పెట్టేశాను. పిండి మంచిగా పులుస్తుంది. మనం లేవగానే, మార్నింగ్ లేవగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. పులవకుండా అలాంటి కొంచెం పులవడం అంటే, మామూలుగా పిండి పొంగడం మనకి ఇంపార్టెంట్, అది పుల్లగా అయిపోయేలా తింటే మనం తిన్న అది తొందరగా అరగదనమాట. అలా కాకుండా తొందరగా నానబెట్టి తొందరగా రుబ్బేసి నైట్ అలాగానే పొద్దున్న తొందర లేవగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2 రోజులు తిన్నా పెద్దగా ఏమనిపించదు. బాగా ఎక్కువసేపు మనం నైట్ వరకు ఉంచేసి మళ్ళీ టిఫిన్ చేసేంత వరకు కూడా పిండి మొత్తం బయటే పెట్టేసుకొని అలా ఉంటే కనుక కొంచెం ప్రాబ్లం అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అందుకే ఇప్పుడైతే మనం వంకాయ కూర అయితే స్టార్ట్ చేసాము. వంకాయలు కట్ చేస్తున్నాను, పక్కన తాలింపు వేస్తున్నాను, అంటే 2-2 కట్ చేసి వేసేసానమాట. ఇంకా సాల్ట్ వాటర్లు ఏం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పోపు రెడీగా ఉంది కాబట్టి అక్కడికక్కడే కట్ చేసుకుంటూ వేసాను. చాలా బాగుంటాయి తెల్ల వంకాయలు ఫ్రై చేస్తే. మామూలుగా మనకి నల్లగా పొడవుగా ఉన్న వంకాయలో పచ్చిమిర్చి కారం వేస్తే బాగుంటుంది. మనకి ఇలాంటి గుత్తి వంకాయ టైప్లో నల్లవి ఉంటాయి కదా, అవేమో మసాలా వంకాయ, గుత్తి వంకాయ చేస్తే బాగుంటుంది. ఇవి ఫ్రై చేస్తే నాకు చాలా ఇష్టం. ఈ ఫ్రైలో మనం చింతచిగురు దొరికితే కనుక చింతచిగురు వేసుకుంటే ఇంకా బాగుంటుంది తెల్ల వంకాయలో. ఇంకా వేరే కూడా ఉంటాయి ముళ్ళ వంకాయలని, ఇట్లనే ఉంటాయి కానీ మనకి కొంచెం పొడవుగా ఉంటాయి. ఈ గుండ్రటి వంకాయ, గుత్తి వంకాయలా ఉండకుండా తెల్లవే కొంచెం పొడవుగా ఉంటాయి, అది కొంచెం ముళ్ళుగా ఉంటాయి, గుచ్చుకుంటుంది. ఈ వంకాయలోనే తెల్ల వంకాయలోనే ఇంకా పొడవుగా పెద్దగా మనకి నల్ల వంకాయలు ఉన్నట్టు పెద్దవి కూడా ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి, చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట, కర్రీ తొందరగా మగ్గిపోతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో చేస్తే బాగుంటుంది అన్నమాట టేస్ట్ వెరైటీస్. కొంచెం కరివేపాకు, వంకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. దీంట్లో ఎండుకారం వేస్తానండి, పచ్చికారం బాగోదు. ఇలా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం, లైట్గా ధనియాల పౌడర్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసాము అంటే మనకి వంకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇదే ఇంకా మా పిల్లలకి బాక్స్లో కూడా పెట్టాను. మా దీవెన అయితే ముక్కలు తినడు ఏది కూడాను, నాన్ వెజ్ తప్ప వెజ్ ముక్కలు ఏవి తినడు. అంటే కూరలు తింటాడు కానీ ఈ వంకాయలు, ఆలుగడ్డ ముక్కలు అవి తినడు. మళ్ళీ క్యారెట్ అవి తింటాడు, ఏదైనా పలావ్ అలాంటివి చేసినప్పుడు మాత్రం క్యారెట్, మనకి గ్రీన్ పీస్ ఉంటాయి కదా పచ్చి బఠానీ అవి తింటాడు ఇష్టంగా. వంకాయ, సొరకాయ, బీరకాయ ముక్కలు అవి తినడు. అందుకని వాడికి ముక్కలు లేకుండా ఫస్ట్ అన్నం కలిపేసి ముక్కలు పక్కన పెట్టేసి ఓన్లీ రైస్ మాత్రం పెట్టేస్తాను, కొంచెంగా పెరుగన్నం పెట్టేస్తాను అనమాట. మా దీవెన తినేస్తుంది. ఓకే, రైస్ అయితే అయిపోయింది, మన కర్రీ కూడా అయిపోయింది. కొంచెం స్టవ్ ఆపేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే కూర కూడా కొంచెం మగ్గుతుంది, అన్నం కూడా కొంచెం మనకు ప్రెజర్ పోవాలి కాబట్టి వెయిట్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి మా దీవెన వాళ్ళు స్కూల్ నుండి వచ్చేసరింత తర్వాత ఏం షూట్ చేయలేదు. ఇంకా వీళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయారు, మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు. అప్పుడు నేను ఆల్రెడీ నిన్న టీలో పాలల్లో అప్పలు వేసుకుని తినేసారు, నిన్న మొన్న అదే తిన్నాం కదా, నాకేం వద్దని మా దీవెన్ బాబు మ్యాగీ తెచ్చుకున్నాడు అనమాట. ఒకటే ప్యాకెట్ ఉందనేసి ఒకటే తెచ్చుకున్నాడు వాడు. తర్వాత నేను అక్కకు పెట్టను అన్నాడు. మళ్ళీ ఏమనుకుని తినేటప్పుడు వద్దులే అని వాళ్ళ అక్కకు కూడా ఇంకో బౌల్ తీసి అమ్మ అక్కకు కూడా కొంచెం పెట్టు దీంట్లో అన్నాడు. మళ్ళీ పోయి వాళ్ళ అక్క కోసం చాకోస్ ప్యాకెట్లు తీసుకొచ్చారు 2. వాడికి తినాలని ఉంది, మొత్తం వాళ్ళ అక్కకు పెట్టాలని ఉంది. లాస్ట్కి మొత్తం అయిన తర్వాత సరే దీవెన్ తిను అని ఒకటే బౌల్లో వేసి ఇచ్చిన తర్వాత వద్దు బౌల్ తీసి ఆడ పెట్టాడు. చూసారా, ఫస్ట్ 2 పెట్టాడు అక్కకి నాకు అని, మళ్ళీ తీసి మళ్ళీ బౌల్ అక్కడ పెట్టాడు. వాడికి మనసు అటు ఇటు అవుతుందన్నమాట.
మొత్తం వేసేసాను మళ్ళీ వాడి బౌల్లో. వేసిన తర్వాత మొత్తం నువ్వే తిను అని అన్నాను. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ బౌల్లో వాళ్ళ అక్కకు పెట్టాడు. చూశారు మళ్ళీ వేరే దాంట్లో పెట్టేస్తున్నాడు పక్కన. వాడికి తినాలి, అక్కకు పెట్టాలి అని. ఇంకా మా దీవెన నోట్స్ అయిపోయాయి, సెకండ్ టర్మ్ అయిపోయింది కదా, థర్డ్ టర్మ్ కోసం బుక్స్ అన్నీ వెతుక్కొని రేపటి కోసం బ్యాగ్లో పెట్టేసుకుంటుంది, పేరు అవన్నీ రాసుకుంటుంది. అన్నీ ఒకేసారి తీసుకెళ్లరు వీళ్ళు. ఫస్ట్ టర్మ్కి ఎంత కావాలో అంత తీసుకెళ్తారు 3 మంత్స్కి. ఆ తర్వాత మళ్ళీ మార్చేసుకొని ఆ బుక్స్ ఇంట్లో పెట్టేసి మళ్ళీ ఇవి తీసుకెళ్తారు అనమాట. అవన్నీ సర్దుకుంటుంది వాళ్ళ తమ్ముడివి, దానివి సర్దింది. ఫ్రెష్ అయిపోయారు, ఇంకా జడ వేయలేదు ట్యూషన్కి వెళ్ళడానికి. తినిన తర్వాత వేస్తాలి అనేసి దీవెనకు కూడా పాలు కాబట్టి చాకోస్ వేశాను. వాళ్ళ తమ్ముడు ఒక 2 స్పూన్స్ మ్యాగీ పెట్టేశాడు. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత రెడీ అయ్యి వెళ్ళిపోయారనమాట. తర్వాత నేను పిండి పట్టేశాను. నేను నానిపోయాయి కదా, ఇప్పుడు టైం ఎంతైంది, 5 అయింది మనకి కరెక్ట్గా. నేను మార్నింగ్ నానబెట్టాను కదా, 4కి 5కి అలా రుబ్బేస్తానమాట. ఇలా మెత్తగా మెదగాలి. ఇది కొంచెం మనకు అంత వైట్గా ఉండదు, బ్రౌన్ రైస్ కాబట్టి కొంచెం పిండి కూడా లైట్ మనకి గోధుమ పిండి కలర్లో ఉంటుంది. ఇంత పిండి అయింది కదా, మనకి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి మొత్తం గిన్నె నిండా పులిసిపోయి గిన్నె ఫుల్గా వచ్చేసింది అనమాట. ఇది ఫస్ట్ టైం వేసేసాను, ఇంకా రెండోసారి కూడా అంతే వచ్చేసింది. వేసిన తర్వాత ఒకసారి పప్పు ఎక్కువ తక్కువ అవ్వచ్చు ఒక వాయి వేసినప్పుడు ఇంకో దానికి కాబట్టి. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మొత్తం మిక్సీ కానీ గ్రైండర్ కానీ చేసేసిన తర్వాత ఒకసారి చేతులతో బాగా కలుపుకోండి. కొంతమంది ఉప్పు దీంట్లోనే వేసేస్తారు, నేనైతే వేయనండి అలాగా. ఇది మంచి స్మెల్ వస్తాయి బియ్యం నా అంతే కనుక, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి అంత ఎక్కువగా ఎవరు చేసుకోకపోవచ్చు అందుబాటులో లేకపోతే. ఓకే, సెకండ్ టైం కూడా పిండి వేసేసాను. చేతులతో బాగా కలిపేసి గట్టిగా మూత పెట్టేసేయండి. చలికాలం కాబట్టి పిండి కానీ మనం పాలు తోడేసిన పెరుగు కానీ తొందరగా తోడుకోవాలంటే పైన వెడల్పుగా ఉన్న బేషను మన దగ్గర గిన్నెలు ఉంటాయి కదా బిర్యానీ వండుకునేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో, అవి బోర్లించేసామంటే కొంచెం వెచ్చగా ఉండేసి పిండి తొందర మంచిగా పులుస్తుంది, పెరుగు కూడా చాలా తొందరగా తోడుకుంటుంది అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.